తమ్మి ఇద్దరు ఫెన్ ఇవ్వా అరే అర్జెంట్ అవసరం ఉన్న దోస్తులు నన్ను ఎవరినైనా ఫోన్ చేసినామా దరఖాస్తు రావాలి పవన్ కళ్యాణం సార్ దగ్గరకు పోతున్నాక విజయవాడకు సార్ ను కలుస్తా దరఖాస్తు పెడతా ఆన్నే ఉంటిగా పార్టీల కార్యకర్తగా చేరికైతావా మరి దానికోసం దరఖాస్తు పెట్టాలారా వి విల్ రైట్ వి విల్ ఫైట్ వేర్ ఎవర్ రైట్ రైట్ జిందాబాద్ జనసేన జిందాబాద్ మరి లేకుంటే ఏంటిదాకా జనసేన పార్టీ కాబోయే అధ్యక్షుని పట్టుకొని కార్యకర్త అంటే కోపం రాదా నువ్వు జనసేన పార్టీకి అధ్యక్షుడు అవుతావా అదేమో ఉత్తుత్త పదం అనుకుంటున్నావా ఏంటి ఐ బిత్తిరి సత్తి ప్రెసిడెంట్ ఆఫ్ జనసేన పార్టీ రిప్రజెంటేషన్ ఆంధ్ర తెలంగాణ పీపుల్ ఎనీ డౌట్ ఓర్ వారి ఈ ముచ్చట పవన్ కళ్యాణ్ సార్ విన్నాడంటే నీ తాట తీస్తాడేమనుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు దిమాగ్ ఉన్నది అసలు నీకు ఈ తాట తీసుడు తాటాకులు గుడిసె మీద కప్పుడు ఇటువంటి సప్పులకు సింబాలు భయపడవు అసలు ఎంత చలి పెట్టినా కూడా సర్దే కాదు అబ్బా నీ బిత్తిరేచాలు నువ్వు జనసేన పార్టీలో అధ్యక్ష పదవి పోస్ట్ ఖాళీ లేదు రాడా అసలు నీ మెంటల్ దమాక్ అర్థం కాదు ఖాళీ చేసినంటే ఇల్లు ఖాళీ చేసినట్టు కాదు అది అవసరం ఉంటుంది జనసేన పార్టీకి నేను అధ్యక్షుని అయితా అప్పుడు నువ్వు వచ్చి అరే తమ్మి నేను నీ అక్కన రా ఒక్క ఎల్ఎంఎల్ పోస్ట్ ఉంటే అంటాను బతిమలాడుతుంది అధ్యక్షుడు పవన్ సార్ రా నీకెందుకు ఇస్తాడు ఆయన ఉండంగా నేను ఎల్ఎంఎల్ పోటీకి సిద్ధమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీకి దరఖాస్తు పెట్టుకున్నాడు పవన్ సారు అవును పెట్టండు అయితే నువ్వు అధ్యక్ష పదవికి దరఖాస్తు ఎందుకు పెడుతున్నావు అప్లై చేసుకో నీకు ఏమన్నా చెప్పిండా ఏ లేరాక పవన్ సార్ ఎల్ఎంఎల్ అయిందనుకో బిర్జీగా ఉంటాడంత కదా అందుకే రెండు ఎట్లా చూసుకుంటాడు ఒకటి ఖాళీ అయిపోతుంది ఎమ్మెల్యే అయినా సరే అధ్యక్ష పదవి సార్కు ఉంటదిరా ఇంకొకరికి ఇయ్యరు నీకైతే ఇంకా ఆయటకే రాదు నాకు ఒక డప్పు టక్క ఈ ఫాల్టీ సార్దే కదా మళ్ళీ ఎల్ఎంఎల్ టికెట్ కావాలంట అని ఎందుకు దరఖాస్తు పెట్టుకున్నట్టక్క ఎమ్మెల్యేలు ఎంపీలకు పోటీ చేసే వాళ్ళు దరఖాస్తు పెట్టుకోనరని ఒక కమిటీ వేసిండ్రా సార్ కూడా అందులో అప్లై చేసిండు ఇప్పుడు ఎల్ఎంఎల్ టికెట్లు అన్ని సారే వంచుతాడు కదా అక్క మళ్ళీ సార్ ఎందుకు అడుగుతాడు నేను కూడా ఒకటి అడుగుతాక్క దరఖాస్తు పెట్టుకుంటా మళ్ళా అంటే నీ ఎత్తుకున్న నా పార్ట్ అయినా సరే దరఖాస్తు చేసుకోవాలి జనసేనలా పైసా పతారని అడవదని ఇట్లా చేసిండు గంత నీ ఎత్తుకున్నాడు పదవి రాక ఇస్తాడు ఇంకా నా తాన పైసలేదు పాతారలేదు ఇంకా బిత్తిరోను కూడా నాకు ఎట్లా ఇస్తాడు అదే కదరా ప్రజారాజ్యం పార్టీలో జరిగిన తప్పులు గిప్పులు జనసేన జరగద్దనే సారి వేస్తుండే ఈ ఉపాయం నాకు డఫ్ టక్క అసలు పైసలు లేకుండా ఆడ మెంబర్ కూడా గెలుచుడు కష్టమే పైసలు లేకుండా టికెట్లు తీసుకుని ఎల్ఎంఎల్ అయితారాక మరి అదే కదా జనసేన పార్టీ అంటే ఎవ్వరైనా సరే పవన్ సార్ లెక్కనే దరఖాస్తు పెట్టుకోవాలి అట్లనే ఇస్తారా టాలు కూడా నీకు ఎల్ఎంఎల్ పదవి కావాలనా అదేం లేదు నేను పోటీకి సిద్ధమని పవన్ అన్నకు దరఖాస్తు పెట్టి అయిపోతుంది ఏ అవన్నీ ఏం నడవయట అయినా కేఏ పాల్ సార్ గారి పార్టీలకు పోకపోయినవరా ఈజీగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు అమ్మో ఆయన టికెట్లు మంచుతాడు అనుకుంటే ఆయన కూడా పైసలకి అమ్ముతున్నాడంట ఓ యాంకర్ కూడా చెప్పే కదా మొన్ననే ఇంటిమి కాదురా నీకు దరఖాస్తు రాయనీకి పెన్నే లేదు ఇక నువ్వు జనసేన పార్టీలో అధ్యక్ష పదవి కావాలా నీకు పవన్ సారు పైసలు లేకుంటేనే నియతగా పార్టీని నడిపిస్తున్నాడు అసలు నా తాన పెన్ను లేకుంటే ఏమవుతుంది అక్క ఐటీ పేపర్ తీసుకొని పోయి చెప్తా సార్ పెన్ను లేక రాయలేను నా మనసులు ఉన్నది గిదంట అని చెప్తా నువ్వు పవన్ సార్ పోస్ట్ అడిగినావని ఫ్యాన్స్ నిన్నేమని అనగలరు నీ ఇష్టం ఈ పంచాయతీ నా దగ్గర అని బాబు హలో పవన్ అన్న ఫ్యాన్స్ నన్ను కూడా మీ పార్టీలో సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం కలిసి జనసేన పార్టీ కోసం గట్టిగా పనిచేద్దాం కానీ ఏదేమైనా పవన్ సార్ పవన్ సారేనుల్లా ఆయన పార్టీకి కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసిందంటే గ్రేటే కదా